ఇప్పుడు నాఫ్తాలిన్ బాల్స్ పెట్టుకుంటారు కదా, కాస్త పరిమళం ఆ డ్రెస్ కూడా ఎక్కాలి అన్నట్టుగానో లేకపోతే ఇన్సెక్ట్స్ రాకూడదనో. సో అట్లాగా ఈవిడ యొక్క దేహం అంత పరిమళించడం చేత పటాపట్ పటాపట్ అంతా కోసేసి మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 500,000 మంది ఒక ఇల్లు కాదు కదా, 500,000 కుడిళ్ళు పెన్గళ్ళు ఉండేది అక్కడ, మొత్తం అందరూ కూడా కోసేసి ఆ బాడీని అంతా తీసుకెళ్ళిపోయారు. అక్కడ మిగిలింది చాలా తక్కువ. సో అడివుకు ఇట్ట వడివు తానే, వడివు తనకే ఆలత్తి వడిక్క వేండి ఇరుక్కిరదు. అది మిగతా వాళ్ళు ఎవరైనా తయారు చేసి ఇచ్చినదైతే అది దానికి సూటబుల్గా ఉండొచ్చు, సూటబుల్గా లేకపోవచ్చు, రైట్? అది ఎవరు తయారు చేసింది కాదు కదా, తనే తయారు చేసుకున్నాడు, అది టెంపరరీగా తాత్కాలికంగా తయారు చేసుకున్నాడు. అయితే అది వేసుకున్న తర్వాత ఆయన వెళ్ళి అద్దంలో చూసుకుంటే తనకి ఆ టైంలో చూసుకుంటే అది ఎలా అనిపిస్తుందిట, తనకే ఆలత్తి వడిక్క వేండు వేండి ఇరుక్కిరదు, వేండి ఇరుక్కు అంటే తనకే అది చూస్తే ఆ అందాన్ని చూసినప్పుడు అమ్మో దృష్టి కొట్టుకుపోతుందేమో, కమా దీనికి వెంటనే ఒక హారతి ఇవ్వాలి అని అనిపించేటంత అందంగా ఉందన్నమాట ఆ రూపం. ఎందుకనంటే గోదాదేవి చెప్పింది, ఆ చూసింది గోదాదేవి. ఆవిడేం చెప్పింది, ఆవిడ మానమిలా పన్నీయాం తేసు. మానము అంటే దాంతో ఉపమానము, దానికి దీటైనటువంటి పోలిక అని అర్థం. మానం ఇలా ఉపమానం చెప్ప వీలు లేకుండా ఉండే అంత అద్భుతమైన అందం కలిగినటువంటి పన్రి ఆమ్ తేసు, ఒక పంది అయ్యాడండి మావాడు. ఆ ఎంత గొప్పవాడు, ఆక్షేపించడం కోసం ఉందో మరి ఆనందంతో ఉందో, సరే మనకైతే అవసరం లేదు కానీ మానమిలా పందియాం తేసు మటుమటి కోపంగానే అండి. సిగ్గు బొగ్గు లేకుండా వచ్చి పంది రూపం ధరించి వచ్చి మళ్ళీ నా దగ్గరికి వస్తావా పో, మానమిలా పన్ని. వాళ్ళ నాన్నగారి తెలిసి అర్జెంటుగానే కబురు చేసి, అయ్యో గోదాల నచ్చన నేనేమన్నాను అంటే మానమిలా అని అంటున్నావు కదా, అంటే మానం అంటే ఉపమానం కూడా ఉంది కదా, ఉపమానము లేనటువంటి. ఆవిడ ముందర ప్రిఫేస్ ఏం పెట్టలా, అది అభిమానమో ఉపమానమో తను చెప్పలేదు. అభిమానము అనేది అభిమానం లేదు, ఏమీ లేదు, ఏ రూపం పెడితే రూపం ధరించడమేనా పో అంత. అంటే అయ్యో అలా అనొచ్చు తల్లి, నేను ఉపమానం లేదన్నాను నేను. ఉపమానం లేదంటే చాలా గొప్పదని అర్థం కదా. ఓ భేష్ బాగా అన్నాం, పోయి పాడుకుంటున్నాను. పన్ రియాం తేసిరే, వరాహ రూపమునకు ఉండేటటువంటి తేజస్త్వాన్ని బట్టి ఇప్పుడు మనకి చెప్తున్నారన్నమాట. అది అలాంటి స్వరూపాన్ని ధరించి భూమిని కేడలో నాగి ఇడందా, దాన్ని ఒకసారి లాగా పైకి తీసి ఎత్తాడైన. ఆ జాతికాహ ఉళ్ళదు ఓరు గుణమాయిత్తు శరుకు, శ్రీహపతి ఆ వడివై కొండాల్ చొల్లవేండావిరే. శరుక్కు అంటే దానికి ఉండేటువంటి గర్వం, వరాహానికి ఎప్పుడునో ఒక రకమైనటువంటి గర్వం ఉంటుంది, దానికి ఉండేటటువంటిది మామూలుగా మామూలు ఈ రోడ్ల మీద తిరిగే పందులకు కూడా వాటి కూడా కొంచెం అభిమానం చాలా ఎక్కువ ఉంటుంది కాబోలు దానికి. ఎప్పుడైనా దాని పిల్లల దగ్గరికి ఎవరైనా వస్తే చాలా వైల్డ్ అయిపోతుంది, చాలా అగ్రెసివ్గా అయిపోతుందిట, మనం ఎప్పుడు వెళ్ళి చూడలేదు. కానీ మామూలుగా మనం విన్నది ఏంటంటే ఆ పిల్లల దగ్గర కనుక ఎవడనే పెడితే అది చాలా తీవ్రంగా వాళ్ళతోటి దెబ్బలాడడం లాంటివి చేస్తుందిట. ఏ తల్లి అయినా బహుశా ఈవెన్ కుక్క తన పిల్లల్ని పెట్టినప్పుడు వెళ్ళి వాటిని గడక ఏమైనా అనుభవం ఉంటే, లేదా తెలియకుండా పొరపాటున వెళ్ళి వాటి దగ్గరికి వెళ్ళా ఉంటే వచ్చి మీద పడి కట్ చేస్తుంది, దానికి ఆ రకమైన స్థితి. మామూలు పందికి ఎలా ఉంటే వరాహం, ఈ అడవి పందికి ఇంకా చాలా ఎక్కువ ఫోర్స్ ఉంటుంది అన్నమాట, దానికి ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా ప్రవర్తిస్తూ ఉంటుంది. మన దగ్గర ఉన్నాయి ఇక్కడ మనకి పట్టణం పెడితే ఉన్నాయి, ఎప్పుడైనా ఒంటరిగా పెడితే కొంచెం ప్రమాదమే, కొంచెం మీద పడతాయి, వెళ్ళి తరుగుతాయి అన్నమాట. 10 మంది ఉంటావు, 2 3 ఉంటే అవి ఏం చేయి వెళ్ళిపోతుంటాయి వెనక్కి. ఇది అంత కొంచెం దానికి ఉండేటువంటి సెరుక్కు, దానికి ఉండేటువంటి కాస్త గర్వం చాలా ఎక్కువ అన్నమాట.
చేత మామూలుగా ఆ జాతికి సహజంగానే ఒక రకమైనటువంటి గర్వ ప్రవృత్తి ఒకటి ఉంటుంది. ఆ జాతి కాహ ఉళ్ళదు వారు గుణమాయిత్తు సెరుక్కు, ఆ వరాహాలకు ఉండేటటువంటిది ఒక ఒక సెరుక్కు అంటే అది ఒక రకమైనటువంటి గర్వం, అది గాంభీర్యం కాదు, ఒక రకమైనటువంటి గర్వం దానికి ఉంటుంది. దానికి మరి సాక్షాత్తు శ్రీ అప్పటి వచ్చి ఆ రూపాన్ని ధరించాడు, ఈయనకి ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది. అయినప్పటికీ కూడా అండభిత్తీలే సేరింద భూమి అయి పుక్కు ఎడుతుకొండిరే ఎడుతుకొండు ఏరినా. ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో ఆ భూమి తెలియదు. మన వాళ్ళు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ప్రకారం ఇప్పుడు ఈ పైన మనం చూసేటటువంటి సూర్యుడు, చంద్రుడు, ఇతర గోళాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చిన్న చిన్నవి ఇవన్నీ దాంతో కంపేర్ చేసి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ, బాగా చాలా దట్టంగా ఇంకా ఉన్నాయి. మనం చిన్నవాళ్ళం కనుక మనకి వాటి మీద గ్యాప్ అనిపిస్తుంది, అంతకంటే ఇంకా పెద్ద క్రీచర్స్ ఉంటారు వాళ్ళకి ఎలాంటివి ఏం కనిపించే వాళ్ళకి దట్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగా వీటన్నిటినీ కూడా తనలో పెట్టుకుని పైన వెలగ పండుకి ఒక షెల్ ఒకటి ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, పెంకు, వెలగ పెంకు అది ఉంటుంది కదా. అలాగే మనతో ఈ చూసేటటువంటి ఈ నక్షత్ర రాశులకన్నింటికి పైన ఈ ఉండే వాటి కంటే ఇంకా ఎక్కువైనటువంటి దట్టమైన ఒక షెల్ ఇందులోంచి పైకి వెళ్ళిపోకుండా ఉండేట్టుగా ఉంటుంది. కోడిగుడ్డుకి పైన ఉండేటటువంటి ఒక షెల్ లాగా, అంటే కోడిగుడ్డుకు ఉండే చాలా పలసగా ఉంటుంది, మీరు వేలుతో కొట్టినా పగులుతుంది. చూసావా ఎప్పుడైనా? ఎప్పుడైనా చూసావా అంటున్నా, రుచి చూసావా లేదా అని చూసావా? అది మామూలుగా అయితే సన్నగా ఉంటుంది, కానీ వెలగ పండుకి ఉండేటటువంటిది చాలా దట్టంగా ఉంటుంది. సుమారుగా 50 కోట్ల యోజనాల ఎత్తు ఉంటుందిటండి అండభిత్తి. 50 కోట్ల యోజనాలు, మనకి సముద్రం 100 యోజనాలు, అలాంటి 100, 1000, 1,000,000 అలాంటివి 1,000 కోట్లు, అలాంటిది 50,000 కోట్లు, 50,000 కోట్ల దట్టంగా ఉంటుందన్నమాట అది. ఆ చుట్టూ ఉండే దాని లోపల వీటన్నిటిని పెట్టుకుంటుంది. ఏమేమి పెట్టుకుంటుంది దాంట్లోనూ అంటే, ఇప్పుడు మన భూమి ఉండే సౌర కుటుంబం ఉండేటువంటి ఒక గెలాక్సీ, ఇలాంటి గెలాక్సీస్ కొన్ని 100,000,000 కలిగి, వీటికన్నిటికి పైన ఉండేటువంటి కవర్ అండభిత్తి అని పేరు పెట్టారు దానికి, అది అండము అన్నమాట. ఇలాంటి అండాలు కొన్ని కోట్లు కలిస్తే ఒక బ్రహ్మాండం, అలాంటి కొన్ని కోట్ల బ్రహ్మాండాలని ఒక రోమకూపంలో కలిగిన వాడు ఆయన భగవంతుడు. అంతవాడు ఈ లోపలికి వచ్చి ఈ భూమి ఇక్కడి నుంచి తన యొక్క క్రమాన్ని తప్పి క్రమంగా వెళ్ళిపోయి ఆ అండభిత్తి దాకా తగులుకునేంతవరకు వెళ్ళిపోయింది, అక్కడ దాకా వెళ్ళాడు తను. మరి తాను దాని కనుక తీయకపోతే దానికి అలా అంటుకుపోయి ఉండిపోతున్నది, ఆ లోపల ఉండేవన్నీ కూడా ఏదో అయిపోతాయి. అందుకోసం దాన్ని విడదీసి తీసుకురావాలి. దాన్ని ఎలా విడదీయాలి అంటే గురుత్వాకర్షణ అని ఇలా లాగేసి, ఇప్పుడులా మనం పెడితే ఇలాగ టక్ మన వదలగానే కిందకి దీన్ని లాగేటటువంటి ఏదో ఒక శక్తి దీంట్లో ఉంది కదా, దాని పేరు గురుత్వాకర్షణ శక్తి అంటారు, దా గ్రావిటేషనల్ ఫోర్స్. అది లేకుండా ఇప్పుడు దీన్ని పైకి తేవాలంటే ఏం చేయాలి? ఆ ఉండే శక్తి కంటే ఎక్కువ శక్తి నాలో ఉంటే అప్పుడు దీన్ని తీసి నేను ఇలా దీని నుంచి ఇలా సపరేట్గా తీసుకురాగలుగుతాను. ఇప్పుడు ఆ ఉండే గురుత్వాకర్షణ శక్తి కంటే ఈ చేతికి ఉండే శక్తి ఎక్కువ కనుక అది దీన్ని నేను ఇక్కడి నుంచి ఇలా పైకి తీసుకొచ్చి ఇక్కడ దాకా పెట్టగలిగా, దీనికి శక్తి అంటూ క్షీణించిపోతే టక్ మన కింద పడుతుంది. ఈ గురుత్వాకర్షణ శక్తి లోపల ఉండే వాటి అన్నింటినీ ఆబ్వియస్లీ తన దగ్గర లాగేసుకుంటుంది. ఈ చేసినటువంటి భూమి ఏమైపోయింది, తన స్థానంలోంచి తప్పి నేరుగా అది ఎలా ప్రయాణం చేసి అండభిత్తికి తగులుకునే స్థితికి వచ్చేసింది అన్నమాట. అండభిత్తిలే సేరింద భూమి ఎడుతుకొండిరే ఎరుత్తుకొండు ఏరినా. మామూలుగా అయితే తీసుకురావడం కోసం అంత ఇచ్చేవాడికి ఏదో బలం కావాల్సి వస్తుంది. వరాహపు దంతాలకి ఈ ఆకర్షణ శక్తికి అడ్డుకట్ట వేయగలిగేటటువంటి యోగ్యత ఉందిట, అది మనకు తెలియదు మనకి, కానీ దానికి ఆ యోగ్యత అయితే ఉంది దానికి. అందుకోసమని ఆయన వరాహ రూపాన్ని ధరించాడు. అది వరాహ దంతాలకే కాదు,
వరాహపు కేశాలకు కూడా ఉంటుంది. దానికి యాంటీ మ్యాగ్నెటిక్ పవర్ అంచేత ఆ వరాహానికి, అలాంటి వరాహాలకు సంబంధించిన కేశాలన్నింటినీ కూడా వాడు తీసి దానికి భూమిని దాటి పైకి వెళ్ళిపోవాల్సినటువంటి రాకెట్స్ ఉంటాయి కదా, ఆ టెక్నాలజీలో ఎక్కడో వాడతారట. అదే మనకి అంత బాగా తెలియదు, జస్ట్ మనం కర్ణాకర్ణిగా విన్నటువంటి మాట అది. ఇలాగ భగవంతుడు తాను ఏం చేశాడైనా ఆ దాంట్లో లోపల ఉండేటటువంటి అండభిత్తికి చేరిపోయి ఉండేటటువంటి ఆ భూమియై పుక్కు ఎడుత్తుకొండి ఏరినాన్, అక్కడ దాకా అండభిత్తి దాకా వెళ్ళి దాన్ని తీసి అప్పుడు ఆయన ఏరినాన్ తీసుకొచ్చి పైకి తీసుకొచ్చాడు. దాని ప్లేస్ ఎక్కడో ఆపి ప్లేస్లో దాన్ని మళ్ళీ ఫిక్స్ చేశాడు. కేశవన్ ఈ పాపం ఎత్తుకొచ్చేటప్పుడు పడ్డ శ్రమని చూస్తే మామూలుగా ఎవరిదైనా శ్రమ పడ్డా అంటే దేని పడి చెప్తావు నువ్వు? వాడు జుట్టు అంతా చెదిరిపోయి ఉంటే అప్పుడు చెప్తాను, ఆహా పాపం ఎంత కష్టపడ్డాడు పాపం. నీట్గా చక్కగా లాతుంది అనుకోండి, వాడు ఏం పని లేదు పంగు లేదు వచ్చి కూర్చున్నాడు అని అనిపిస్తుంది అన్నమాట. పాపం జుట్టు అంతా చెదిరిపోయింది దీనికి. అది చూడగానే మన ఆళ్ళవారికి ఆనందం వేసింది, ఆహా కేశవన్ అన్నారు. ప్రశస్త కేశుడు అప్పోదే తిరుమేనియుం ఉళై మయురుమాయి నిండ్ర నిలయి. ఉళై మయురుమాయి, దీనికి ఇక్కడ పందికి ఇక్కడ ఉండేటటువంటి ఈ జుట్టు ఉంటుంది, వాటిని ఏమంటారు సింహానికి కూడా ఉంటాయి ఇక్కడ జుట్టు, జూలు గుర్రానికి కూడా ఉంటాయి ఇక్కడ జూలు కదా. అంచేత ఆ ఉండేటటువంటి జూలుకి పేరు ఉళై మయిర్ అని పేరు పెట్టి కేసరములు అంటారు. సింహానికి కూడా ఉంటాయి కదా ఇక్కడ, ఏమంటారు దాన్ని జూలు అంటారు తెలుగులో, తమిళంలో ఉళై మయిర్, సంస్కృతంలో వాటిని కేసరాలు అని అంటారు అన్నమాట. జడ శఠ అది ఉంది కనుక దాని పేరు కేసరి అయింది. కేసరములు కలది కనుక దాని పేరు కేసరి. దానికి ఏంటి మొహం ఎంత ఉంటుందో తెలియదు మనకి, కానీ జుట్టు మాత్రం లోగా అలా మంచిలా ఉంటుంది కదా. అది దాన్ని కూర్చోబెట్టి శుభ్రంగా షేవ్ చేసామనుకోండి అది కూడా మన పిల్లల్లాగే ఉంటాయి అనుకుంటాను, తెలియదు కానీ జుట్టు మాత్రం దానికి అట్లా పెరిగి ఉంటుంది అన్నమాట. అది ఇప్పుడు వరాహానికి కూడా అట్లా ఉంటుంది, అది ఈ వీపు మీద నుంచిలా ఉంటుంది అన్నమాట. అది దాని పేరు ఉళై మయిర్ అంటారు. అప్పోదై తిరుమేనియుం ఉళై మయిరుమాయి నిన్న నిలై, వరాహ రూపాధారణ చేసినప్పుడు ఉండేటువంటి ఆ యొక్క దేహం, ఆ దేహం మీద అలా బాగా చెదిరిపోయి ఉండేటటువంటి ఆ కేశ సంపద, కేశం కాదు వాటిని ఏమంటారు కేశరాముల యొక్క సంపద, అది చూసి అల్వారు చెప్తున్నారు అన్నమాట. కేశవన్ అన్నారు, ఎన్నుడయ అమ్మాన్ సంసార ప్రళయం కొండ ఎన్నై ఎడుత్తవన్. అక్కడ ఉండేటటువంటి ఆ భూమిని జలప్రళయంలోంచి బయటికి తీసాడే, మరి నన్ను సంసార ప్రళయంలోంచి బయటికి తీసాడే, ఇది నాకు చేసినటువంటి ఆయన మహోపకారం. అందుకే ఆయన ఎన్నుడయ అమ్మాన్ నాకే చెందినటువంటి స్వామి అని అంటున్నారు. సంసార ప్రళయం కొండ ఎన్నై ఎడుత్తవన్, నన్ను పైకి తీశాడు ఆ స్వామి. మరొక అవతారాన్ని గురించి చెప్తున్నాడు, వేళ మరుపై ఓ సిత్తాన్ కువలయ పీడత్తనుడయ మరుపై అనాయాసేన మురిత్తవన్. కువలయాపీడానికి ఉండేటువంటి దాని చతుర్దంతి అని పేరు, నాలుగు దంతాలు ఉన్నాయి దాన్ని. ఇప్పటికి అల్హాల్ చతుర్దంతులు ఉన్నాయో లేదో మనకైతే తెలియదు, రెండు దంతాలు ఉండేవి కనిపించడమే మనకు కష్టం. కానీ మరి చతుర్దంతులు ఎక్కడైనా ఏ దట్టమైన అడవుల్లోనైనా ఎక్కడైనా ఉన్నాయో లేదో కూడా మనకి తెలియదు, అట్లీస్ట్ మన దివ్య సాకేతంలో అయితే ఒకటి ఉంది. మెయ్యనికి నాలుగు దంతాలు ఉన్నాయి కదా, అంటే మన దగ్గర చతుర్దంతి ఉంది కదా. కువలయాపీడానికి ఉండేటటువంటి మరుపై దంతములని అనాయాసేన ఏమీ శ్రమ లేకుండా మురిత్తవన్, వాటిని పెకలించి వేసినవాడైన అప్పటియే ఎన్నుడయ మదక్కళిర ఐందినయం సెరితిరియామల్ పండినవన్. సెరితిరియామల్ పండినవన్, మామూలుగా అక్కడైతే కువలయాపీడాన్ని ఆయన పెకలించి వేశాడు, మరి నా దగ్గర ఏం చేశాడైనా
నా దగ్గర కూడా ఒక పెద్ద ఉపకారం చేశాడు ఆయన. ఏమిటి, నా దగ్గర కూడా కోలయాపీడం కంటే బలం కలిగినటువంటి ఏనుగులు ఉన్నాయి. దానిలాగా చతుర్దంతి ఎలాగైతే తన దంతములతో ఎటువంటి పొడుస్తుందో, అట్లాగా అంతకంటే బలంగా లోకాల్ని హింసించేటటువంటి ఏనుగులు నా దగ్గర ఉన్నాయి, ఐదు ఏనుగులు. ఏమిటవి? నా యొక్క ఇంద్రియములు, శ్రోత్రాది జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఏనుగు కంటే బలమైంది, నువ్వు చెప్పినట్టు వినేది కాదు, దానికి స్వేచ్ఛా సంచారం చేసేవి. కళ్ళు వాటి మానాన పనిచేస్తాయి, చెవులు పనిచేస్తాయి, ముక్కు పనిచేస్తుంది, నోరు పనిచేస్తుంది, చర్మం పనిచేస్తుంది, ఇవన్నీ కూడా తమ ఆనందం పనిచేసుకుంటూ తిరిగేటటువంటి విశృంఖలంగా ప్రవర్తించేటటువంటి ఏనుగులు, చతుర్దంతులు లాంటివి ఇవన్నీ కూడాను. మదక్కళిర్ ఐందినయం సెరి తిరియామల్ పండినవన్. మదక్కళిర్, మదము కలిగినటువంటి కళిర్ ఏనుగులైన ఐందినయం ఐదింటిని కూడా సేరి తిరియామల్, బురదలోకి వెళ్ళి తిరగకుండా, వెళ్ళి ఇందులోను అందులోనూ పడకుండా, లేదా ఐదు కలిసి ఒకటే బలం కింద తయారై తిరగకుండా, పండినవన్ వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసినటువంటి విరోధి నిరసన శీలన్ ఎన్నబడి. తాత్పర్యం ఏమిటి అర్థాత్మ? మనకు వచ్చేటటువంటి అడ్లని తొలగించి మనకి ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు భగవంతుడు అని తాత్పర్యం దానికి. విన్నవర్కెన్ నలరియాన్ తనియే కువలయపీడత్తోడే పొరుదవన్ బ్రహ్మరుద్రాదిగల్ మనోరథకం అవ్వరుగానవన్. విన్నవర్క్ ఎన్నల్ అరియాన్, నిత్యసూరులకి కూడా ఎన్నల్ ఇలాంటి వాడిని లెక్కిద్దామనంటే వాళ్ళకు కూడా అందేవాడు కాదు, దుర్లభుడు అని అంటున్నారు. తనియే, తాను ఒక్కడు నిలబడి అంత బలం కలిగినటువంటి ఆ కూలయపీఠం అనేటటువంటి దాన్ని పొరుదవన్, దాంతో పోరాడి గెలిచినవాడైన. పొరుదవన్ అంటే యాక్చువల్లీ పోరాడినవాడు అని అర్థం. అంటే ఊరికే పోరాడి లాభేంటి, చివరికి వాడు దాంట్లో ప్రాణం కాస్త వదిలేసి కూర్చుంటే, అంటే అలా ప్రాణం వదిలేదు, పోరాడి దాన్ని గెలిచాడు, అని అణిచాడు దాన్ని అంతటిని కూడాను. అట్లా అది ఒక్కడిగా నిలబడింది. మామూలుగా అయితే యోధులైన వాళ్ళు ఎంతమంది కలిసినా దాన్ని నిగ్రహించలేరు, కానీ మనవాడు ఒంటరిగా ఉండి దాన్ని నిగ్రహించాడు ఆయన. అయితే ఇంత పని కృష్ణుడే వచ్చి చేశాడు ఆయన ఇక్కడ, కానీ ఆయన బ్రహ్మాదులకు కూడా అందుకోగలిగిన వాడు కానీ కాదు, వాళ్ళ మనస్సులకు కూడా అవతల ఉండేవాడే. బ్రహ్మ రుద్రాదిగడు మనోరథత్వం అవ్వరుగానవన్, సంకల్పం చేసి ఇంతవాడు ఇలాంటి వాడు ఇంత ఉంటాడు ఇలాగా అని తెలుసుకోవడానికి కూడా అందనంత గొప్ప యోగ్యత కలిగిన వాడు ఆయన. ఆర నెడుం కడల్ సేర్ందాన్, లోతైనటువంటి వెడల్పైనటువంటి సముద్రాన్ని, పాల సముద్రాన్ని సేర్ందాన్ని చేరినవాడు అని. అంద బ్రహ్మాదిగల్ కూక్కురల్ కేట్క తిరుపాట్కడలలే సాయిందరుడినవన్. ఎందుకున్నాడు అక్కడ దాంట్లోకి వెళ్ళి క్షీరసాగర్లో ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఎప్పుడైనా ఇప్పుడు బ్రహ్మాదుడు ఎట్లాగో తన దగ్గర చేరలేదు, తానుండే లోకానికి రాలేదు, తనని చూడడం అనేది వాళ్ళకి ఇంపాసిబుల్. తాన అస్తమానం వచ్చి ఇక్కడ వీళ్ళ మధ్యనే కూర్చుని అలాగ అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేశాడు తప్ప ఎప్పుడు వచ్చి కూర్చుంటాడా ఏమిటి? అంచేత అలాంటప్పుడు పైన తనకి తనకి కష్టం వచ్చినట్టయితే అప్పుడు వాళ్ళంతా తన దగ్గర రావాలని అనుకుంటే, మిగతా ఉండే సామాన్యులైనటువంటి మనలాంటి వాళ్ళని ఎట్లాగో వెళ్ళలేము అంటే, మనం ఆ లెక్కల్లో ఎక్కడ ఉన్నాం కదా మనం. కానీ ఒక కొంత పుణ్యం కలిగిన వాడు, కొంత యోగ్యత కలిగిన వాడు, అంతకంటే కొంత తపస్సు చేసిన వాడు, అంతకంటే కొంత తపస్సు చేసిన వాడు, ఇట్లా నువ్వు ఎంతమందిని చూసుకున్నా అందులో బ్రహ్మ చివరి వాడు కదా. ఇప్పుడు ఆ బ్రహ్మ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ బ్రహ్మకి కూడా పరమపదానికి చేరేటువంటి అవకాశం లేదు, మనకి బ్రహ్మ దాకా చేరే అవకాశం లేదు, ఇక పాలకడల దగ్గరికి వెళ్ళే అవకాశం బ్రహ్మగారికి కూడా లేదు. కానీ శ్రమ పడితే బ్రహ్మగారు పాలకడలి దాకా చేరగలుగుతారు. పాలకడలిలో ఉండే రూపాన్ని చూడడం బ్రహ్మకు కూడా చేత కాదు. పాలకడల దగ్గరికి వెళ్ళినా బ్రహ్మకి కనిపించడు ఆయన. అక్కడికి వెళ్ళి ఈయన పురుష సూక్తాదులు కనుక స్తోత్రం చేస్తుంటే, ఆ బ్రహ్మ చెప్పు ఏం కథ, అంటే కష్టం వచ్చిందా అయ్యా వస్తున్నాను, ఓకే ఏమిటి కష్టం ఎక్కడ ఎలాగా, ఇలాగే స్వామి దట్స్ ఓకే మీరు వెళ్ళండి, ఫలానా చోట నేను ఫలానా రూపంలో వచ్చి అవతరిస్తా, మాట వినడమే
విని వచ్చాడు అంతే అక్కడి నుంచి. ఎవరు చెప్పాడు ఈ మాట, ఎలా చెప్పాడని తెలియదు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా మీరు పెద్ద డిటెక్టివ్ సినిమాల్లో చూస్తే అందులో ఉండేటంటే గ్యాంగ్ లీడర్ ఉంటాడు అవతల శత్రువు దొంగ, వాడు ఆ గ్యాంగ్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆవిడ కనిపించడు పడరు. అయితే వీళ్ళు ఏదైనా పని చేయగానే వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి. అలాగే రిపోర్ట్ ఇవ్వడానికి ఇలాంటి ఒక రూమ్లోకి వస్తారు, వచ్చి అక్కడ నిలబడతారంత అప్పుడు చదువుకుంటున్నారు. అప్పుడు అందులోంచి మాట వస్తుంది, ఏమి చేసినారు? ఎస్ సార్, ఐఎమ్ సారీ సార్, వీ కుడ్ నాట్ క్యాచ్ దట్ పర్సన్ సార్. అందులో వాయిసే ఎవడన్నాడు అంటే ఆ లీడర్ని చూడడం వాళ్ళకు కూడా చేత కాదన్నమాట. వాళ్ళకు కూడా వాడు కనిపించాడు, వాడు అలా ఉంటాడు. ఇది సినిమాల్లో గ్యాంగ్ లీడర్ అని చెప్తాను. ఈ మానవ లోకానికి అందరికీ మొదటి వాడైన చతుర్ముఖ బ్రహ్మకి కూడా పరమాత్మని పాలకడలిలో ఉండేటటువంటి స్వామిని చూడటం చేత కాదు. కానీ ఎప్పుడైనా కష్టం వస్తే వెళ్ళి చెప్పుకోవడానికి మాత్రం ఆ స్థానాన్ని అందుబాటులో పెట్టాడు. కాస్త శ్రమ పడితే వీడు అక్కడికి వెళ్ళగలుగుతాడు. వెళ్ళి అక్కడ ఒడ్డున నిలబడి ప్రార్థన మాత్రం చేస్తాడు అంతే. చేస్తే ఆ లోపల నుంచి ఎక్కడి నుంచో వాయిస్ వినిపిస్తుంది, అశరీర వాణి వినిపిస్తుంది అంతే. ఆయన ఎవరు కనిపించాడు, ఆయన అక్కడ కూడా ఉంటాడు అని బ్రహ్మాదులకు కూడా వచ్చే వినిపించే వాయిస్ని బట్టి వాళ్ళు ఊహిస్తారు అంతే. బహుశా స్వామి అక్కడ ఉండి ఉంటాడు అని వీళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రార్థనని సమాధానం వస్తుంది. ఎలా సమాధానం వస్తుంది? అట్లా వచ్చి ఓ ఆయన ఈ లోకంలో పుడుతున్నాడు. అప్పుడప్పుడు కొంచెం పొరపాటు తను కూడా పడితే పడుతుంటాడు, వేరే విషయం. కానీ మొత్తానికి తమ ప్రార్థనలకి జాలి దలచి ఎవడో ఒకడు వస్తున్నట్టుగా అయితే తను తెలుస్తుంది ఆ చెప్పిన మాట ప్రకారం అని చేత పోసేకుంటాడు అని వాళ్ళు అనుకుంటారంతే. అంతే తప్ప వాళ్ళకి క్షీరసాగరిని వెళ్ళి చూడడం కూడా వాళ్ళ చేత కాదు వాళ్ళకి. అంచేత బ్రహ్మాదిగల్ కుక్కురల్ కేక, వాళ్ళు అరుపులు, వాళ్ళు చేసే ప్రార్థనలకు, కురలంటే గొంతు, కూకురలంటే వాళ్ళ విన్నపాలు, వాళ్ళు చేసేటువంటి ఆక్రందనలు, వాళ్ళకు కలిగినటువంటి కష్టాలను వాళ్ళు వెళ్ళపోసుకుంటూ ఉంటే వాటిని కేట్కా వాటిని వినడం కోసమని తిరుప్పార్కడలలే సాయిందరుడినవన్ అందులోకి వచ్చి అక్కడ పవళించి ఉంటాడు. అక్కడ ఆళం ఊరుత్తామైకు లోతైన వెడల్పైన క్షీరసాగరంలో పడుకున్నవాడని చెప్పారు కదా. ఇక్కడ ఆళ నెడుం కడల్ సేర్ందాం, ఎందుకు లోతు ఎందుకు వెడల్పు అని అడుగుతున్నారు. అంటే లోతు ఎందుకంటే ఉరుత్తామైకు నీళ్ళు ఇలా కొద్ది కొద్దిగా ఇక్కడ ఇంతెత్తే ఉన్నాయనుకో, దిమి పడుకున్నాడు అనుకోడు, ఈ నేల తగులుతూ ఉంటుంది. అది నీళ్లు లోతు ఎక్కువ ఉంటే దీమిది కాస్త ఇటు అటు ఎప్పుడైనా కాస్త కిందకి అప్పుడప్పుడు సరదాగా ఎక్కువ తాపం కలిగితే ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆయన టక్మన ఒకసారి చిన్న స్విమ్మింగ్ చేయాలన్నా దాంట్లోకి దిగాలన్నా ఆయనకి అది గుచ్చుకోకుండా ఉంటుంది. ఇక్కడ నేల తగలకుండా ఉంటుంది, మెత్తదనం ఉంటుంది, తరంగాలు తిరుగుతూ ఉంటే. అంచేత ఒత్తుకోకుండా ఉండడం కోసమని లోతు కావాలి. మరి వెడల్పు దేనికి? నెడుమై తాళుం తోళుం ముడిగళం శమనిలాద పలవిరప్పి వేండినపడి కణ్ వళర్ందు అరుడుగైకు. అళ్వారే చెప్పారు మరొక చోట, తన తాళుం తోళు ముడిగళం శమనిలాద పరప్పి. ఆయనకి ఎప్పుడైనా అస్తమ ఇలా ముడుచునే పడుకుంటాడా కదా, అప్పుడప్పుడు కాస్త అలాగా ఆ చక్కగా అలాగా చూడండి మీరు పక్క మీద పడుకునేలాగా అని ఒకసారి ఇటు దొల్లి ఒకసారి అటు దొల్లి అలా మరి దొల్లి రకమైన కింద పడితే అలా ఒకటి పడ్డానికి వీల్లేదు. రెండు ఆయన సముద్రంలోకి పాలకడల్లోకి వెళ్ళి కాసేపు సరదాగా కాసేపు ఈద్దాం అనుకున్నప్పుడు ఇలా రెండు చేయి వేగిన టక్కు అటు పక్కన గట్టుచ్చేసి ఇలా అని కానీ వెనకని ఇటు పక్కన కాళ్ళకి వెనకతో గట్టు తగ్గుతుంది అనుకోండి, లాభలేదు. అంచేత ఆయన హాయిగా చక్కగా చేతులు కాళ్ళు విడదీసి అందులో కాసేపు ఏదైనా స్విమ్మింగ్ చేద్దామని అనుకున్నా ఎక్కడ ఏమాత్రం గట్టు తగలకుండా ఉండడం కోసమని అతిశయించినటువంటి వైశాల్యం కలిగినటువంటిది అది పాలకడ. అందుకోసమంట ఆ రెండు పెట్టుకుండేటికి పెట్టుకున్నాడే. ఆరం ఉరుత్తామైకం నెడుమై తాళుం తోళుం ముడిగలం తాళుం ఆయన పాదాలు, తోళుం భుజములను, ముడిగళం ఆయన యొక్క శిరస్సు. ఆయన ఒక శిరస్సు కాదు,
అప్పుడప్పుడు ఆయన సహస్ర శీర్షా పురుషుడు కదా, జత శిరస్సులకు కానీ కిరీటాలకు కానీ శమ నిలాద ఏం శ్రమ లేకుండా పల పరప్పి ఆయన బాగా వెడల్పుగా చేసుకుని వేండిన పడి తనిష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు చిన్నపిల్లలకి పడక వేస్తే ఎక్కునేటు అటు రాత్రి దొల్లి దొల్లి దాని కింద పడిపోతుంటారు. దాన్ని పడకుండా ఉండాలంటే పెద్ద పరుపు, వీడు ఎంత దొల్లినా కింద పడు, వీటి ఎంత దొల్లినా కింద పడు. వేండిన పడి కణ్ వాళ్ళందు అరుడు వైకు అంటే అలాగే దాని మీద విశ్రమించడం కోసం అని. అలాంటి స్వామి ఎన్ అరుగల్ ఇలానే, అవన్ ఎన్ అరుగల్ ఇలానే, అవర్గలే పోలే ఎనకు అదూర విప్రకృష్టనాహవం నిర్కిరిలన్. అదూర విప్రకృష్టన్ అంటే బాగా దూరంగా ఉన్నాడు, అదూర విప్రకృష్టన్ దగ్గరగా ఉన్నవాడు అని అర్థం అన్నమాట. ఆ వాళ్ళలాగా ఎనకు అదూర విప్రకృష్టమాహవం అంటే పక్కనే దగ్గరగానున్ను, నిర్కిరిలన్ అలాగ దూరంగా ఉండట్లేదు ఆయన, నా పక్కనే నా చుట్టూ చేరిపోయినాడు. ఎన్ అరుగల్ ఇలానే అని అంటాను. ఇది పవసరం. సూడల్ పలపలవల్లాన్ తొల్లయం కాలత్తులగై కేళలొన్నాగి ఇడందా కేశవన్ ఎన్నుడయమ్మాన్ వేషమరు పయోసితాన్ విన్నవర్కెన్నలరియాన్ ఆళ నెడుంకడల్ సేర్ందాన్ అవన్ ఎన్ అరుగలిలానే. ఆళ్వార్ తిరువడుగలే శరణం.